ఏలియన్స్ ఇక్కడ బతుకుతున్నాయా? ఏదైనా గ్రహంలో భూమిలాంటి వాతావరణం ఉంటే అందులో ఏలియన్స్ బతకొచ్చు. ఇలాంటి గ్రహాల్ని హ్యాబిటబుల్ వరల్డ్స్ అంటారు. కానీ గ్రహాల్లో మాత్రమే జీవానికి అనువైన కండిషన్స్ ఉంటాయా? ఇంకే ఇతర అంతరిక్ష వస్తువుల్లో జీవం బతకలేదా? ఆ థింకింగే ఇప్పుడు మారుతుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా గ్రహాల చుట్టూ చంద్రుళ్ళు తిరుగుతారు. ఇలాంటి చంద్రులలో జీవానికి అనువైన కండిషన్స్ ఉంటే వాటిని హ్యాబిటబుల్ మూన్స్ అంటారు. ఇలాంటి హ్యాబిటబుల్ మూన్స్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన సోలార్ సిస్టమ్ లోనే ఉన్నాయి. అవే టైటన్, యూరోపా, ఎన్సెలడస్ లాంటి చంద్రుళ్ళు. వీటిల్లో కొన్నిటికి వాతావరణం ఉంటే కొన్నిటికి నేల లోపల సముద్రాలు ఉన్నాయి. అంతేకాదు, ఇలాంటి చంద్రుళ్ళు జీవం ఉండగలిగే హ్యాబిటబుల్ జోన్ బయట ఉన్నాయి. అసలు హ్యాబిటబుల్ జోన్ అంటే ఏంటి? సూర్యుడి నుండి కొంత దూరంలో ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మాత్రమే నీరు ద్రవ రూపంలో ఉండగలదు. ఈ ప్రాంతానికి బయట అంటే సూర్యుడికి దూరంగా ఉంటే నీరు గడ్డగట్టిపోతుంది. అలానే సూర్యుడికి దగ్గరగా ఉంటే నీరు ఆవిరైపోయి అంతరిక్షంలోకి ఎస్కేప్ అవుతుంది. భూమి మాత్రం కరెక్ట్ గా హ్యాబిటబుల్ జోన్ లో ఉంటుంది, కాబట్టి జీవం పుట్టింది. ట్రెడిషనల్ థింకింగ్ వల్ల సూర్యుడి చుట్టూ మాత్రమే ఇలాంటి హ్యాబిటబుల్ ప్రపంచాలు ఉంటాయని అనుకున్నాం. కానీ టైటన్ లోని మీథేన్ ప్రపంచం, యూరోపా మంచుగడ్డ సర్ఫేస్ కిందున్న నీటి సముద్రాలు చూసి హ్యాబిటబుల్ జోన్ లో మాత్రమే జీవానికి అనువైన ప్రపంచాలు ఉంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే సూర్యుడి వేడి తాకని చోట నీరు గడ్డగట్టడమే కాదు, పెద్ద పెద్ద సముద్రాల రూపంలో ఎలా ఉంది? జూపిటర్ చాలా పెద్దది కదా. దాని గ్రావిటీ వల్ల యూరోపా ఒక రబ్బర్ బ్యాండ్ లా సాగి మళ్ళీ ఒరిజినల్ షేప్ కి వస్తుంది. అసలు దీనికి నీటికి సంబంధం ఏంటి అనే డౌట్ మీకు రావాలి. ఈ కాన్స్టెంట్ రాపిడి వల్ల వేడి పడుతుంది. ఈ వేడి వల్లే యూరోపా లోపల ఉన్న మొత్తం నీరు సముద్రంగా మారింది. జూపిటర్ యూరోపాను ఎఫెక్ట్ చేయాలి అంటే అదొక ప్రాంతంలో ఉండాలి కదా. ఇలాంటి ప్రాంతాన్ని హ్యాబిటబుల్ ఎడ్జ్ అనొచ్చు. సో ఒక గ్రహం చుట్టూ తిరిగే చంద్రుడు ఇలాంటి హ్యాబిటబుల్ ఎడ్జ్ లో ఉంటే మాత్రమే జీవానికి అనువైన కండిషన్స్ పుడతాయి. అయితే హ్యాబిటబుల్ ఎడ్జ్ లో ఉన్న అన్ని చంద్రులలో జీవానికి అనువైన కండిషన్స్ పుడతాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, యూరోపా పొజిషన్ లో చంద్రుడు ఉంటే అందులో నీరు వాతావరణం పుట్టడం కష్టం. ఎందుకిలా? ఎందుకంటే యూరోపాలో చాలా ఎక్కువ ఐస్ ఉంది. రాపిడి వల్ల పుట్టే వేడి దాన్ని సముద్రంగా మార్చింది. మన చంద్రుడి పోల్స్ మీద ఐస్ ఉన్నా అది కరిగితే సముద్రాలు పుడతాయో లేదో మాత్రం నాకు డౌటే. ఇప్పుడు సోలార్ సిస్టమ్ వదిలి అలా కొన్ని కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేద్దాం. రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చుట్టూ తిరిగే గ్రహాలని చూస్తే హ్యాబిటబుల్ జోన్ మీద ఇంకొన్ని ఐడియాస్ రావచ్చు. అసలు రెడ్ డ్వార్ఫ్ స్టార్ అంటే ఏంటి? ఇది కూడా మన సూర్యుడి లాంటి స్టారే, కాకపోతే సూర్యుడి కంటే చిన్నగా రెడ్ కలర్ లో ఉంటుంది. మనకి దగ్గరలో ఉన్న రెడ్ డ్వార్ఫ్ ప్రాక్సిమా సెంటారి. ఇది 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టార్ సిస్టమ్ మనకి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, అదే ట్రాపిస్ట్ 1 సిస్టమ్. ఈ మధ్యలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఈ రెండింటినీ ఎందుకు కన్సిడర్ చేశాం? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ట్రాపిస్ట్ 1 మరియు ప్రాక్సిమా సెంటారీలోని కొన్ని ఎక్సో ప్లానెట్స్ వాటి సూర్యుళ్ళకి టైడల్ గా లాక్ అయి ఉంటాయి. మధ్యలో ఈ టైడల్ లాకింగ్ ఏంటి? భూమినే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ప్లస్ తన చుట్టూ తాను తిరుగుతుంది. అందుకే మనకి పగలు రాత్రి ఉంటాయి. కానీ టైడల్ గా లాక్ అయిన గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి, కానీ వాటి చుట్టూ అవి తిరగడం మర్చిపోతాయి. అంటే ఒక సైడ్ ఎప్పుడు సూర్యుడి వైపే పాయింట్ అయి ఉంటుంది. ఇలాంటి గ్రహాలకు చంద్రుడు ఉంటే గ్రహం కాన్స్టెంట్ గా సూర్యుడి వైపు ఫేస్ అయి ఉన్న సైడ్ వైపే చంద్రుడు కూడా ఉంటే ఈ చంద్రుడు తన గ్రహానికి టైడల్ గా లాక్ అయి ఉంటాడు అని అనుకుందాం. ఏంటి, చంద్రుళ్ళు కూడా టైడల్ గా లాక్ అవుతారా? ఎస్, దానికి ఎగ్జాంపుల్ మన చంద్రుడే. ఇలాంటి చంద్రుళ్ళకి 2 సైడ్స్ మీద కాంతి పడుతుంది. గ్రహం మీద పడిన సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుడి ఒక సైడ్ మీద పడుతుంది, చంద్రుడి ఇంకో సైడ్ మీద డైరెక్ట్ సూర్యకాంతి పడుతుంది. అంటే చంద్రుడి మీద ఎటు చూసినా పగలే. పెద్ద పెద్ద చంద్రుళ్ళైతే ఈ వేడిని తట్టుకొని వాతావరణాన్ని, నీటిని మెయింటైన్ చేయగలవు. కానీ చిన్న చంద్రుళ్ళు ఇంత హెవీ శక్తిని తట్టుకోలేవు. ఒకవేళ వాతావరణం ఉంటే వేడికి అంతరిక్షంలో కలిసిపోతుంది. అయితే ఇలాంటి చంద్రుళ్లలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మన సోలార్ సిస్టమ్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మన చంద్రుడు ఎలా ఉన్నాడో చూడండి, వాతావరణం లేకుండా నిర్మానుష్యంగా. అలానే టైటన్ చూడండి, వాతావరణమే కాదు మీథేన్ మహాసముద్రాలు కూడా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ లో 8 గ్రహాలు, 290 చంద్రుళ్ళు ఉన్నారు. ఇలా
లెక్క పెట్టుకుంటూ పోతే విశ్వంలో గ్రహాల కంటే చంద్రుళ్లే ఎక్కువ ఉంటాయి. సో గ్రహాల కంటే ఈ చంద్రులను డీప్ గా వెతికితే ఏలియన్స్ దొరుకుతారేమో. అనేక చంద్రులలో అనేక రకాల వాతావరణాలు ఉంటాయి. కొన్ని చోట్ల టెంపరేచర్స్ మైనస్ లో ఉంటే ఇంకొన్ని చంద్రులలో 100 డిగ్రీస్ వరకు వెళ్లొచ్చు. ఇలాంటి వాతావరణాల్లో నీరు కాకుండా వేరే కెమికల్ ని సపోర్ట్ గా తీసుకుని ఏలియన్స్ బతుకుతున్నారేమో. నీరు కాకుండా ఇతర కెమికల్స్ ని వాడుకుని బతికే ఏలియన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. టైటన్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అది పుట్టి 4.6 బిలియన్ సంవత్సరాలైనా జీవం పుట్టడానికి ఇంకా టైం ఉంది. అదేంటి, భూమి వయసు కూడా అంతే కదా. మరి దాంట్లో ఎందుకు జీవం పుట్టి విశ్వాన్ని శోధించే స్టేజ్ వరకు ఎవాల్వ్ అయ్యింది? ఇది టెంపరేచర్స్ వల్ల. భూమిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల జీవానికి సంబంధించిన అణువులు త్వరగా కలిసి మొదటి జీవాన్ని పుట్టించాయి. అయితే టైటన్ మీద టెంపరేచర్ -180 డిగ్రీస్ ఉంటాయి. ఒకవేళ మీథేన్ సముద్రాల్లో జీవాన్ని పుట్టించగలిగే కెమికల్స్ ఉన్నా అవి కలవడానికి కావాల్సినంత వేడి లేదు. అయితే అన్ని మూన్స్ కి వాతావరణం ఉండదు కదా, మరి వాటిల్లో జీవం ఉండే అవకాశం లేదా? ఉంది, కానీ ఇలాంటి వాతావరణం లేని మూన్స్ లో వేడి ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా వచ్చినా పర్లేదు. ఈ వేడి నీటిని లేదా జీవానికి కావలసిన పదార్థాన్ని లిక్విడ్ రూపంలోకి మార్చి జీవం పుట్టేలా చేస్తుంది. ఇలాంటి చంద్రులు ఎక్కువగా జూపిటర్ అండ్ సాటర్న్ లాంటి గ్యాస్ జెయింట్స్ చుట్టూ ఉండటాన్ని మన సోలార్ సిస్టమ్ లో చూడొచ్చు. అయితే సోలార్ సిస్టమ్ బయట జూపిటర్ లాంటి గ్యాస్ జైంట్ గ్రహాల్ని కనిపెట్టామా? ఎస్, కనిపెట్టాము. ఇన్ఫాక్ట్ మనం కనిపెట్టిన 1 of the first exoplanets లో గ్యాస్ జైంట్ కూడా ఉంది. దీని పేరు గ్లీయిస్ 876b. కానీ దాని చుట్టూ టైటన్ లేదా యూరోపా లాంటి హ్యాబిటబుల్ ప్రపంచాలు ఉన్నాయో లేదో తెలియదు. ఫర్దర్ రీసెర్చ్ చేస్తే బయటపడతాయేమో, వెయిట్ చేయాలి. అయితే గ్లీయిస్ 876b ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది హ్యాబిటబుల్ జోన్ బయట తిరుగుతుంది. బట్ రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ కొన్ని ట్రిలియన్ల సంవత్సరాలు బతుకుంటాయి. ఆ సమయంలో అవి పెద్దవవుతూ వస్తాయి. దీంతో వాటి హ్యాబిటబుల్ జోన్ కూడా పెరుగుతుంది. సో కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత గ్లీయిస్ 876b హ్యాబిటబుల్ జోన్ లోకి అడుగు పెడుతుంది. అప్పుడు దాని చుట్టూ ఏవైనా చంద్రులు ఉంటే జీవానికి ఫౌండేషన్ పడుతుంది. హ్యాబిటబుల్ జోన్స్ లో ఇంకా చాలా ఎక్సో ప్లానెట్స్ నే కనిపెట్టాం. 55 Canfrey F అనే గ్యాస్ జైంట్ సాటర్న్ లో సగం ఉంటుంది. 2 సూర్యుళ్లు ఉండే బైనరీ స్టార్ సిస్టమ్ హ్యాబిటబుల్ జోన్ లో ఇది తిరుగుతుంది. HD 37124c అనే ఇంకో గ్యాస్ జైంట్ సూర్యుడి లాంటి జి స్టార్ చుట్టూ తిరుగుతుంది. 47 Ursae Majoris అనే ఒక స్టార్ ని కనిపెట్టాం. దీని చుట్టూ తిరిగే ఎక్సో ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్ బయట ఉన్నాయి. కానీ 47 Ursae Majoris నుండి వచ్చిన కాంతి ఎక్సో ప్లానెట్స్ మీద పడుతుంది. ఒకవేళ ఈ ఎక్సో ప్లానెట్స్ చుట్టూ ఏవైనా చంద్రులు ఉంటే ప్లానెట్స్ మీద పడిన సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యి జీవ పుట్టుకకు కావలసిన వేడిని ఇచ్చే అవకాశం ఉంది. అప్సిలాన్ ఆండ్రోమెడా డి అనే ఒక సూపర్ జూపిటర్ తన స్టార్ అయిన అప్సిలాన్ ఆండ్రోమెడా ఏ అనే హ్యాబిటబుల్ స్టార్ జోన్ లో తిరుగుతుంది. ఫైనల్ గా ఎరిడేనస్ కాన్స్టిలేషన్ లో ఉండే HD 28185b అనే గ్రహాన్ని కనిపెట్టాం. దీని చుట్టూ హ్యాబిటబుల్ చంద్రుళ్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కండిషన్స్ లో ఉండే హ్యాబిటబుల్ చంద్రుళ్లని చూసాం. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సింగిల్ టైప్ హ్యాబిటబుల్ చంద్రుళ్లు ఉండరు. ఒక చంద్రుడి మీద జీవం పుట్టాలంటే అనేక కండిషన్స్ కలిసి రావాలి. ఒక సూర్యుడు ఉండాలి. ఆ సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు హ్యాబిటబుల్ జోన్ లో లేకపోయినా దానికి దగ్గరగా ఉండాలి. ఈ గ్రహాలు సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. ఇలా జరగాలి అంటే ఆ గ్రహం సూర్యుడికి టైడల్ గా లాక్ అయి ఉండాలి. ఇన్ని జరిగినా చంద్రుడిలో జీవానికి కావలసిన కెమికల్స్ లేకపోతే ఏం చేయలేము. ఈ అనంత విశ్వంలో గ్రహాల్లో మాత్రమే జీవం ఉంది అనుకోకూడదు. సరైన కండిషన్స్ ఉంటే జీవం ఎక్కడైనా పుడుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కండిషన్స్ అన్ని 50 సంవత్సరాల్లో చేసిన రీసెర్చ్ నుండి మాత్రమే బయటపడ్డాయి. ఎవరికి తెలుసు, సైన్స్ ముందుకు వెళ్లే కొద్దీ జీవాన్ని కనిపెట్టడానికి ఇంకెన్ని కొత్త పద్ధతులు కనిపెడతాము. వీటి ద్వారా ఇంకెన్ని వింత చోట్ల జీవాన్ని కనిపెడతాము. సో స్టే క్యూరియస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.